రోడ్డుపై బస్సును నడిపే డ్రైవర్ గాని గాల్లో విమానం నడిపే పైలట్ గాని అప్రమత్తంగా ఉండాలి. లేదంటే దాంట్లో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఇలాంటి సమయంలోనూ బస్సు డ్రైవర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడి వారు తుదిశ్వాస విడిచిన ఘటనలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అయితే అదే సీన్ విమానంలో రిపీట్ అయితే ఇంకేమన్నా ఉందా? ఊహించుకుంటేనే గుండె పట్టేసినంత పని అవుతుంది కదా. కాని బ్రిటన్కు చెందిన Z2 విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ నుండి టర్కీ అంటల్యాకు వెళ్తున్న విమానంలోని పైలట్ అకస్మాత్తుగా టాయిలెట్కి వెళ్లి అక్కడే స్పృహ కోల్పోయాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే మొదటగా ఎవరో ప్రయాణికుడు టాయిలెట్లో పడిపోయింటారని భావించిన ప్రయాణికులు విమానం తలకిందులుగా అవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే కో పైలట్ గ్రీన్స్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ని విమానం దించేంత వరకు ప్రయాణికులు అలానే విమానంలో ఉన్నారు.